పవన్ కళ్యాణ్ వరదలకి ఎందుకు రాలేదు? ఆయన డిప్యూటీ సీఎం కదా, తిరగరా, చంద్రబాబు తిరిగితే కూడా తిరగరా. ఇది ఒక ప్రచారం. బేసిక్గా పవన్ కళ్యాణ్ రాకుండా ఉండటమే బెటర్. ఈ వరదలంతా తగ్గిన తర్వాత, ఒక 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత అప్పుడు వెళ్ళి ఆ ప్రాంత ప్రజలు మీకు అన్నీ అందినియ్యాలేదా అని అడిగితే చెప్తారు. అప్పుడు ఖచ్చితంగా ఈలోపు చివరిలో ఇప్పుడైతే ఆహారం అవన్నీ అందడం కూడా ప్రారంభించింది కాబట్టి ఆ రూట్లోకి ప్రారంభమవుతుంది. పవన్ కళ్యాణ్ రాకపోవడానికి కారణం అది అసలు సమస్య. జనం క్రౌడ్ పుల్లర్. ఆయన వచ్చారంటే జనం ఎగబడతారు, ముందు ఆహారం కంటే కూడా చూడ్డానికి ఎగబడతారు, అదో పెద్ద సమస్య అవుతుంది. ఇంకోటి వర్క్ డిస్టర్బెన్స్ అయిపోతుంది ఆ ప్రాంతం అంత. ముందు ఈయనకి ఆ సెక్యూరిటీ అవన్నీ ఏర్పాటు చేయడం, అక్కడ మళ్ళీ చూసుకోవాల్సి రావటం, ఇదంతా కూడా నిన్న ఎవరో వరదల్లో నుంచి ఉన్న ఇప్పుడు సందర్భంలో ఎవరు చెప్తున్నారన్నమాట. అప్పట్లో 90లో ఈ వరద ఎట్లాగే వచ్చింది, 34 ఏళ్ల క్రితము. అప్పుడు జగదేక వీరుడతిలో ఒక సుందర సినిమా అంట, వరదల్లోనే బయటికి వెళ్ళి సినిమా చూసి వచ్చారట. అదొక యాటిట్యూడ్ ఉంటుంది సినిమాల ఇది కాబట్టి. కాబట్టి పవన్ కళ్యాణ్ రాకపోవడమే కరెక్ట్.